ఓంకారస్థం త్రిదశ సహితం వ్యోమకేశం విశాలం హ్రీంకారం తం హిమగిరి భవాలింగ ఉత్పన్న సౌఖ్యం క్లీంకారే చ ప్రథిత విభవం పార్వతీ చిత్తగమ్యం శ్రీ విశ్వేశం పరమసుఖదం భావయే భక్తిగమ్యం. దైవభక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు తిరుమురుగర్ నాయనార్ అనే ఒక నాయనార్ యొక్క కథను తెలుసుకుందాం. చోళరాజ్యంలో తంజావూరు సమీపంలో తిరువగడూరు అనే ఊరు ఉంది. ఆ ఊరు శైవమతానికి పేరొందింది. ఆ ఊరిలోని శివాలయంలో వర్ధమానేశ్వర నామంతో ఈశ్వరుడు వెలసి ఉన్నాడు. ఆ ఊరిలో మురుగర్ అను బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను పరమ శివభక్తుడు. ఎల్లప్పుడూ మురుగర్ శివనామమే జపిస్తూ ఉండేవాడు. శివాచార్యులను చాలా ఆప్యాయతతోనూ మర్యాదతోనూ సేవిస్తూ ఉండేవాడు. అతను వారి కొరకు విడుదలను నిర్మించి సేవ చేసేవాడు. అతను ప్రతిరోజు 6 పూటల ఆలయంలో పూజలు, షట్కాల పూజలు చేస్తూ ఉండేవాడు. ప్రత్యేకంగా పూలహారాలు భక్తితో కూర్చి శివునికి అర్పించి ఆనందిస్తూ ఉండేవాడు. వేకువజావునే లేచి స్నానం చేసి పూజకు కావలసినటువంటి పుష్పాలు కోసుకోవడానికి పెద్ద వనానికి వెళ్ళేవాడు. మందారము, కోవై, చంపక, మల్లెపూలు, సంపంగి, జాజి లాంటి తీగ చెట్లలోని పువ్వులను, నందివర్ధనం, అలరి మొదలగు చిన్న పూలను, ఈ విధంగా 4 రకాలైన పూలను విడివిడిగా కోసుకొని వచ్చి వేళకు ఒక తీరుగా కోవైమాలై సూదితో గుచ్చిన హారం, కొండైమాలై శిరస్సును ధరించు హారం, శరమాలై అన్ని విధముల పూలతో కలిసిన కదంబమాల, తొంగుమాలై పాదము వరకు వేలాడే హారం, ఇంపైమాలై నడుముకు ముట్టడి నడుముకు చుట్టే హారం, భక్తిమాలై భక్తితో చేసిన హారం అని పలు విధాలైన హారములను తయారు చేసి వేళకు తగిన విధముగా ఈశ్వరునికి అలంకరణగా ఉంచుచుండెను. మురుగర్ నాయనార్ గృహమునకు తిరుజ్ఞాన సంబంధర్ అప్పరాడుగల్లాంటి శైవమత సన్మార్గ నాయనార్లు వచ్చి అతిథి సత్కారాలు స్వీకరించేవాళ్ళు. వారు మురుగర్ నాయనార్కు ఆప్తులయ్యారు. తిరుజ్ఞాన సంబంధర్ వివాహమునకు ఆహ్వానం అందుకుని మురుగర్ ఆ వివాహమునకు వెళ్ళాడు. అక్కడ ఈశ్వరుని కరుణ వలన అతి ప్రకాశవంతమైన శివజ్యోతులు ఆ మిగిలిన వారితో పాటు మురుగర్ నాయనారు కూడా కలిసిపోయి మోక్షాన్ని పొందాడు. అంటే అక్కడ జ్ఞాన సంబంధర్ యొక్క వాళ్ళందరితో పాటు అక్కడ వివాహానికి వచ్చిన వాళ్ళందరూ కూడా శివసాయుధ్యం పొందారన్నమాట, మోక్షాన్ని పొందారు. వాళ్ళందరితో పాటు ఈ తిరుమురుగర్ నాయనారు కూడా మోక్షాన్ని పొందాడు. ఈ విధంగా ఎంతో భక్తిశ్రద్ధలతో ఈశ్వరుని సేవించిన వాళ్ళకి భక్తితో సేవిస్తే ముక్తి తప్పకుండా లభిస్తుంది అనే విషయాలు మనకి ఈ పెరియ పురాణంలో ఈ నాయనార్ల చరిత్రల ద్వారా మనకి తెలుస్తున్నాయి. మరొక ఎపిసోడ్లో మరొక కథ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.